Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ஏன் காரணம் சார்? அதே ஏன் காரணம்? பாபா நின்ன నిన్న అన్నారన్నదా ఏ ఇప్పుడు నేను వీటిని చూసేది ఒకే రకంగా ఎవరు వ్యక్తిగతమైన కామెంట్లు చేయడము ఒకరి మీద చేయడం అనేది కరెక్ట్ కాదు అది ఒకవేళ అట్లా చేస్తే వాళ్ళంత దుందుడుగ్గా ఎందుకు వచ్చినాయి అనేది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ఉండొచ్చు లేదా అవతల నుంచి హీట్ తగిలేసరికి రెస్పాండ్ అయ్యారు సంయమనము కోల్పోయి కూడా ఒక్కసారి రావచ్చు దీంట్లో ఏదైనా సంబంధించే వివాదం ఇట్ సెల్ఫ్ క్రియేట్ చేస్తున్నదే ఒక అన్యాయమైనది దురుద్దేశపూర్వకమైంది దాంట్లో నుంచి వస్తున్న ఈ రియాక్షన్స్ ఇంకొకటో వాటికి సంబంధించి అదొక్కటే ఐసోలేటెడ్గా చూడకపోతే బాగుంటుంది కానీ మీరంటున్న కామెంట్ నేనైతే వినలేదు ఆయన ఏమన్నారనేది పత్రికలో ఈరోజు చూశాను అదే ఆ పత్రికల్లో ఎక్కువ చూశాను అది ఎట్లన్నారో తెలియదు కానీ ఒక నాయకుడి గురించి ఒక వ్యక్తి గురించి ఇంకొక ప్రముఖుల గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం అయితే అది కరెక్ట్ కాదు ఐ థింక్ ఆయన కూడా అది రియలైజ్ అయింటారని అనుకుంటున్నా కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కామెంట్ చేసిన కామెంట్స్కి మరి వాటికి ఏం చేయాలి పోల్దలే ఇప్పుడు మోడీ గారు ఎంత పెద్ద నాయకుడు అంటే ఈరోజు దేశంలోనే ఒక సమున్నతమైన స్థానంలో ఉన్న నాయకుడు ఆయన గురించి కానీ ఇంకోరి గారి గురించి ఎవరు మాట్లాడకూడదు కానీ వీళ్ళు క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేస్తున్న కామెంట్స్ వాటి అవి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిమానులు వాళ్ళల్లో ఎలాంటిది క్రియేట్ చేస్తాయి అక్కడి నుంచి ఏదైనా రియాక్షన్ వస్తే అనవసరంగా ఒక తప్పుడు ఇది సంకేతాలు పోయే అవకాశం ఉంటుంది కదా మనం సంయమనం పాటించాలి కదా అనే నిగ్రహమైన దీంతో ఉంటే ఇవి రావు వాళ్ళ ఉద్దేశమే ఇలాంటివి కావాలి రెత్తగొట్టడము ఇటువైపు నుంచి ఎవడో ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడగానే దాన్ని చూపి మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి పోవడం ఆ గేమ్ ఆడాలనేది వాళ్ళ ప్లాన్ దానికి ఎంతవరకు మనం పడకపోతే బాగుంటుందని అందరికీ నా సూచన మా పార్టీలకు కానీ మా పార్టీ వాళ్ళకు ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళకైతే మేము చెప్పగలం కాబట్టి దాంట్లో మనం ఎందుకు పడాలి ఆ ట్రాప్లో అనేది దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని మా సూచన